अयो शुभम अंटूटम्मा शुभ कार्य शुभ समय जरगा इपड़ वाड़ ग्रह स्थित बागे अवनना वाड़ जातक शनि ना आ शनि प्रभाव में कुमार ने अन्नी विधाल पीड़ा शनि वेल्लिपता दयचे अंतर अभी अपगे चूसारा ते मन अला अम्मा कामाक्षम गुजरा दिवान गुटे अलागे ओ दंडे आ शनि गाड़े चला सतोषमें शनि प्रवेश शनि अवन लेदो वरग पेड़ नम्मक निर्वाह इदेना चलवम्मा नी मं को काबटे अलासा चप्पन नीतो कल अबद्धाल ची इतर सोम अपहरीटा की नीने ओपको पैगा एवरी सोमरा नी तम सोम नी इच इंत स्वार्था की दिगजारी पोतावन एनू अजा इपड़े अंदर तो चपेस्ता अम्मा आखर की कन्कड़कन अनुमान स्थित की वावन नेदंतम का नी कोसम का आस्ति इपड़े अंदा एनकरा तुंदर असल खजाना गजो अड़पेटा की नीके हक నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నావు అమ్మా నేను ఎంత త్యాగం చేస్తున్నానో నీకు తెలియదు త్వరలో నేను నా తమ్ముని తీసుకొచ్చి అతనే నిజమైన వారసుడిగా ప్రకటించాలనే నా తాపత్రయం ఈ లోగా ఈ ధనాన్ని అపహరించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ఆటలు కట్టిపెట్టడానికి నా ప్రాణాలు కూడా తెగించి ఈ సాహసానికి పూనుకున్నాను నా ప్రయత్నం అంతా సర్వనాశనం చేశావు అమ్మా ఆస్తి అపహరించడానికి ఇంకా ఎవరు ఉన్నారు నువ్వు ఎంత మైకలో అమ్మా వెళ్ళిపోయిన వాళ్ళు గోళి గిలుకుంటూ కూర్చుంటారనుకుంటున్నావా వాళ్ళు చాలా పెద్ద ప్లాన్ వేశారమ్మా ఆనం ఏమిట్రా ఇదంతా ఎవరిని నమ్మాలో ఏమటో నాకేమీ అర్థం కావట్లేదు నీ కన్న కొడుకునమ్మా నన్ను నమ్ము నేను ఎవర్ని నమ్ము నీ తమ్ముని సురక్షితంగా తీసుకొచ్చినాడే నిన్ను నమ్ముతాను అంతవరకు నీ మొహం కూడా నాకు చూపించు వెళ్ళు నా అన్న అన్నీ ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయింది చెప్పనా నాకేం చెప్పక్కర్లేదు నన్ను అసలు ఒదిరాని పిలవకు ఏ నేను అలానే పిలుస్తాను మా అన్నయ్య బేబీ చూడమ్మా అతన్ని అన్నయ్య కాదు నిన్న ఇంత మోసం చేసిన వాణ్ణి ఇంకా అన్నయ్య అని పిలుస్తున్నావా నన్నేం మోసం చేయలేదులే పెద్ద రాజకుమార్ అయినా కాకపోయినా నాకు నచ్చిన అన్నయ్య అతనే అయితే ఇంకే అతన్నే అన్నయ్య అంటూ పిలుచుకో నన్ను మాత్రం ఒదిరి అంటూ కలపకు అలాగేలే ఈ బెట్ట అన్నాల నేను చూస్తాగా వదినా चूडम्मा मर्चिपोये अन्नय उंटाडा प्रपंचंलो ఇంతకాలం రాజకుమారుని అబద్ధం చెప్పి ఎందుకు నాటకం ఆడావు అనేదే గాని ప్రశ్న నా చెల్లెలు సరళ కోసం ఆడా మా నాన్నగారు సరళ వివాహం నిశ్చయించారు సరళ మాత్రం తన ప్రేమించిన అతన్నే పెళ్ళాడతానని పట్టుపట్టు కూర్చుంది త్వరలోనే తిరిగి వస్తానని వెళ్ళిపోయిన అతను ఎన్నాళ్ళకి తిరిగి రాలేదు సరళ ఎంతగానో భయపడింది అతన్ని ఎలాగైనా సరే తిరిగి తీసుకొస్తానని ధైర్యం చెప్పి నేను ఇక్కడికి వచ్చా అతను ఎవరో తెలుసా మీ సొంత అన్నయ్య రాజకుమార్ కాని తీరా ఇక్కడికి వచ్చి చూస్తే రాజకుమార్ ఉండవలసిన స్థానంలో ఆనంద్ కనిపించాడు ఏదో గూడుపుటాని జరుగుతోందని అనుమానం వచ్చింది ఈ సంపద కోసం రాజకుమార్ని వాడే మాయం చేశారు నా చిన్నలకి ఇచ్చిన మాట కోసం రాజకుమార్ని రక్షించటం నా ధర్మం అనుకున్నాను అందుకే ఈ నాటకం ఆడాను బేబీ ఇప్పటికే చాలా ఆలస్యం అయింది
మీ వాళ్ళని కోసం వెతుకుతుంటా పోదాం పద నేను ఇక్కడ ఉంటాను అన్నయ్య నువ్వు ఇక్కడ ఉండటం నాకు సంతోషమే అమ్మా కానీ మీ అన్నయ్య కనిపించే వరకు మనం దూరంగానే ఉండాలి ఆ తర్వాత అందరం కలిసి ఉందాం ఏ సరేనా అయితే సరే వెళ్ళొస్తానే టాటా టాటా Thank you.